టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. ఈరోజు నేను భైరవకోన అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ భైరవకోనలో కాలభైరేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది, అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ గుడి యొక్క ప్రాముఖ్యతలు, విశేషాలు అండ్ వాటర్ ఫాల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ నా వీడియోని మీరు ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. భైరవకోన ప్రకాశం జిల్లాలో అయితే ఉంది. ఈ భైరవకోనలో కాలభైలేశ్వర స్వామి కలిసి ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యంగా ఒకే రాయిలో 8 శివలింగాలను అయితే చెక్కబడి ఉన్నాయి. ఇది పల్లవుల కాలం నాటిది అని చెప్పేసి ప్రతీక. ఎందుకనంటే మహాబలిపురంలో ఎలాగైతే ఆనవాళ్ళు అయితే ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో అందుకనే ఇది పల్లవులు కట్టించిన గుడిగా పేర్కొంటారు. ఈ భైరవకోనలో గుడి నేలమట్టానికి 10 అడుగుల లోపలైతే ఉంటుంది. మరియు ఇక్కడ శివలింగం వెనుక భాగంలో ఒక రంధ్రం అయితే ఉంటుంది. అక్కడ మనం ఎంత దూరం చేయి పెట్టినా అయితే నీళ్ళైతే తగులుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ ఫాల్లో వాటర్ అయితే రావడం లేదు. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే వాటర్ ఫాల్స్ నుంచి అయితే వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. దర్శనం టికెట్ వచ్చేసి ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అయితే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వ్యూ కూడా మీకు బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇటురా, నువ్వు నువ్వు ఇట్రా. ఛాయాం శుభ యజమాన.